రాష్ట్ర నూరు భాషా సంఘం ఉపాధ్యక్షులు, చాలా కాలంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో అందరితో కూడా సత్సంబంధాలు నిలుపుతూ అందరికీ అందుబాటులో ఉంటూ మంచి మిత్రుడిగా పేరుగాంచిన షేక్ ఖాళీషా వారి బంధుమిత్రులు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వారిని సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తా ఉన్నా. గత 4 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక పార్టీల రాజకీయ కార్యకర్తలు, డివిజన్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షత్వం చేరడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన, ఇలాంటి ముఖ్యమంత్రికి మేమందరం అండగా ఉండాలా. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద్భుత విజయాన్ని అందించాలా అన్న ఆలోచనతో ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈరోజు రాజకీయ పార్టీ కార్యకర్తలే కాకుండా షేక్ ఖాళీషా లాంటి తటస్థులు, ఏ పార్టీకి చెందిన వ్యక్తులు, మేము సైతం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం, మీకు అండగా ఉంటామని చెప్పుని మాతో కలిసి పనిచేసే ముందుకు వచ్చినందుకు వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ తప్పకుండా ఖాళీషా గారికి, వారి మిత్రులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల కూడా సముచిత స్థానం ఉంటుంది. అదేవిధంగా మీ అందరికీ మనవి చేసేది ఒకటే, జగన్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విధానాలని దేశంలో ఎక్కడలేని విధంగా ఇంటి వద్దే పాలన ఉండాలని చెప్పని సచివాలయాలు పెట్టి ఏ సమస్య పరిష్కారం కావాలన్నా మీ ఇళ్ల వద్ద పరిష్కార విధంగా జగన్ గారు పెట్టిన సంస్కరణల్ని ప్రజలందరూ కూడా ఆదరించాలని, అండగా ఉండాలని చెప్పని నెల్లూరు రూరల్లో మరో 3 నెలల్లో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీలు, కార్పొరేషన్ జరగబోతున్నాయి. ఈ సందర్భంగా 2 చేతులు జోడించి ప్రజలను ప్రార్థిస్తూ ఉన్నా, స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, కార్పొరేటర్ అయినా, స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈరోజు మరో 4.5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చూస్తే 2024లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీ కార్పొరేటర్గా, మీ సర్పంచ్గా, మీ ఎంపీటీసీగా, మీ జడ్పీటీసీగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేసినట్లయితే సంక్షేమ పథకాలన్నీ మీకు అందరికీ అందుతాయి, అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రతిపక్షాలకు ఓట్లేస్తే అనవసరమైనటువంటి వాదాలతో అభివృద్ధి కుంటిపడుతుంది. కాబట్టి రూరల్ ప్రజలు అందరూ విశాల మనసు ఆలోచన సాగించి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు, గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వాళ్ళు అందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీటీసీల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీల్ని ఘన విజయం సాధించాలని, మీ అందరి అండతో స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని తెలియజేసుకుంటున్నాను.